హలో అండి ఈరోజైతే మా అపార్ట్మెంట్లోని వినాయకుడు నిమజ్జనం అండి ఇందుకోసం అని చెప్పి నేనైతే పులిహోర ప్రిపేర్ అనమాట నేను త్రీ కేజెస్ రైస్ తోటైతే పులిహోర ప్రిపేర్ చేస్తున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది పెట్టేసుకున్నాను అనమాట సో పల్లీలు ఆవాలు ఇంకా జీలకర్ర వేసేసి పోపు పెట్టేశాను పక్కన చింతపండు రసం ఉడికించుకొని పెట్టుకున్నానండి తర్వాత ఇక్కడ నేను ఒక పెద్ద బేషన్ తీసుకొని ఇందులోకి రైస్ మొత్తం వేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే మొత్తం త్రీ కేజెస్ రైస్ ఫ్రెండ్స్ సో అంతా ఒక్క దాంట్లో మిక్స్ అవ్వదు కదా అందుకని చెప్పి నేను కొద్ది కొద్దిగా డివైడ్ చేసుకొని అలాగా మిక్స్ చేసుకున్నాను తర్వాత ఇది మనకి చింతపండు గుజ్జు తీసి ఉడికించుకున్న ఇది చింతపండు పులుసు అనమాట ఇది మనం కొద్ది కొద్దిగా వేసుకోవాలండి రైస్లో నేను రైస్ ప్రిపేర్ చేసేటప్పుడే కొద్దిగా పసుపు వేసి ఉడికించానండి తర్వాత మనం పెట్టేటప్పుడు కూడా పోపులో కూడా నేను కొంచెం పసుపు యాడ్ చేశాను అనమాట సో ఇందులో మనకి పసుపు ఉంటుంది లైట్గా సో రైస్లో కూడా ఉంది కాబట్టి సరిపోతుంది తర్వాత కొద్ది కొద్దిగా ఇందులో వేసేసుకొని తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి ఈ మనకి ఇది ఆయిల్ అనేది మనకి పోపులో ఉంటుంది కదా పోపు పెట్టిన ఆయిల్ అదేనండి వేరే సపరేట్గా ఏం వేసుకుని అవసరం లేదు సో ఇదంతా మిక్స్ చేసుకోవాలన్నమాట పులుసు చక్కగా రైస్కి కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలండి ఈ నవరాత్రులలో నేను దేవుడికి ఒక్కరోజు కూడా ప్రసాదం చేసి పెట్టలేదండి అందుకని చెప్పి నాకు ఈరోజు అవకాశం ఇచ్చాడు దేవుడు సో అందుకని చెప్పి నేనైతే కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే చేస్తున్నాను కొంచెం రిస్క్ అయినా పర్వాలేదండి నాకేం పెద్ద రిస్క్ అనిపించదు నేను నువ్వు వంట అంటే ఇష్టంతో చేస్తానన్నమాట సో అందుకని నాకైతే పెద్ద ప్రాబ్లం ఏమవ్వలేదు ఒకదాన్నే హ్యాండిల్ చేసుకున్నాను అనమాట చేసేసాను ఇలాగా మనము గెంటతో కలిపిన దానికన్నా చేతితో మిక్స్ చేస్తే చాలా బాగా కలుస్తుందండి చింతపండు పులిహోర అంటే నాకైతే చాలా చాలా ఇష్టం అండి తర్వాత మోడికే పులిహోర అంటే కూడా ఇలాగా పులిహోర అయితే రెడీ అయిపోయిందన్నమాట మోడికాయలు దొరుకుతున్నాయి కానీ ఇది అన్ సీజన్ సో ఇంటికి తెచ్చేటప్పటికీ అవి పండిపోతున్నాయి సో అందుకని చెప్పి నేనైతే చింతపండు పులిహోరే తయారు చేశాను తర్వాత ఈ ప్రసాదం తీసుకొని అపార్ట్మెంట్ కింద పార్కింగ్ ప్లేస్లో అయితే గణపతిని పెట్టారనమాట ఇక్కడికైతే వచ్చేసాం చూశారు కదా హడావుడి అయితే స్టార్ట్ అయిపోయిందనమాట దేవుణ్ణి పైకి కూడా వెక్కించారు ఆటోలోకి ఎక్కిచ్చారండి ఇక్కడ చూడండి పిల్లలంతా ఎక్కి నుంచున్నారు పిల్లలంతా హడావుడి హడావుడి అనమాట ఇప్పుడు ముందైతే మనకి ఉట్టి కొట్టే ప్రోగ్రామ్ ఉంటుంది సో ఇక్కడ కొంచెం ప్రసాదం పక్కకు తీసేసి దేవుడికి నైవేద్యం పెట్టి పూజ చేసామన్నమాట ఇంకా చివరి పూజ ఉంటుంది కదా అదైతే మార్నింగే చేసేసారండి పంతులు గారు మార్నింగ్ వచ్చి చేసేసి కది ఇచ్చారు ఇక్కడ చూసారు కదా వీళ్ళంతా మా అపార్ట్మెంట్లో మా ఫ్రెండ్స్ అండి కొంతమందే వచ్చారు ఇంకా కొంతమంది అయితే రాలేదు తర్వాత ఈ పిల్లలు చూడండి చిన్న చిన్న గణపతులు ఉంటాయి కదా సో అంటే మనం ఇంట్లో పెట్టుకుంటాము త్రీ డేస్ ఫైవ్ డేస్ పూజ చేసుకొని తర్వాత తీసుకెళ్ళి పెద్ద గణపతి దగ్గర పెడతాం కదా ఇంకా ఆ అయితే పిల్లలందరూ ఫొటోస్ తీసుకున్నారండి పిల్లలైతే చాలా 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 బాగా ఎంజాయ్ చేశారనమాట చెర్రీ చూడండి ఏదో పెద్ద రాజకీయ నేత అయినట్టుగా చాలా బాగా ఫొటోస్కి అయితే ఫోజ్ ఇచ్చాడనమాట పిల్లలందరూ కలిసి గ్రూప్ ఫోటో కూడా తీసుకున్నారండి ఇలాగ అందరం చాలా చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఈ సంవత్సరం అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట సో అందరం ఫొటోస్ అవి తీసేసుకున్న తర్వాత ఉట్టి కొట్టే ప్రోగ్రామ్ అయితే ఉంటుందండి ఇప్పుడైతే పిల్లలందరినీ దింపేసి మనకి ఈ ట్రాలీ అనేది కొంచెం ముందుకు జరిపి పెట్టారు తర్వాత ఇక్కడ ఉట్టి కొట్టే ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయిపోయిందండి ఫస్ట్ అయితే లక్కీ కొట్టాడు తర్వాత ఇప్పుడు చెర్రీస్ ట్రై చేస్తున్నాడు అనమాట సో ఇలాగా పిల్లలందరూ చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారండి మీరందరూ ఏ విధంగా సెలబ్రేషన్ చేసుకున్నారు అనేది అలాగే మీ వినాయకుడి నిమజ్జనం అయిందా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దండి అలాగే ఒక లైక్ ఇవ్వండి మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్